నెల్లూరు జిల్లా రాపూరులోని సంఘమిత్ర కార్యాలయంలో వెంకటగిరి క్లస్టర్ పరిధిలోని రాపూరు సైదాపురం మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంతి పథకం సభ్యులతో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమైక్య సంఘ బంధాల ద్వారా ఇచ్చినటువంటి ఉన్నతి శ్రీనిధి ఇతర పథకాల ద్వారా ఇచ్చినటువంటి రుణాలను 100% ఏ విధంగా రికవరీ చేయాలి అనే వాటిపై సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 0% వడ్డీ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న ప్రతి గ్రూప్ సభ్యులకు ఏప్రిల్ నుంచి 0% వడ్డీతో రుణాలను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాల ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా బీమా చేయించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 55% కుటుంబాలకు బీమా కల్పించడం జరిగిందని, మిగిలిన 45% కుటుంబాలకు ఈ నెలలో బ్యాంకు వారితో సంప్రదించి వారందరికీ కూడా బీమా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బంది, సీసీలు, వివోఏలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి క్లస్టర్కు సంబంధించి రాపూరు సైదాపురం మండలాలకి చెందినటువంటి వైఎస్ఆర్ క్రాంతిపదం సిబ్బందితో ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమీక్షా సమావేశంలో మనకి ఏరియా కోఆర్డినేటరు, ఏపీఎంస్, సీసీలు, వీఓఏలు మరియు జిల్లా నుంచి జిల్లా క్రాంతిపదం తరఫున డిపిఎంయూ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకి ఈ మండల సమాఖ్యల ద్వారా, సంఘ బంధాల ద్వారా సంఘాలకు ఇచ్చినటువంటి సిఏఎఫ్ కానివ్వండి, ఉన్నతి, శ్రీనిధి ఇతర పథకాలకు సంబంధించిన అప్పులు ఏవైతే కమ్యూనిటీ దగ్గర ఉన్నాయో వాటన్నింటినీ 100% వసూలు చేసుకోవాలి. ఆ వసూలు చేసుకునేదానికి ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక మనం తీసుకోవాలి, ఏ విధంగా సిబ్బంది ముందుకు వెళ్లి 100% రికవరీ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ నెల నుంచి ఒక సంక్షేమ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. దానిలో ఏప్రిల్ నెలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకి 0% వడ్డీ పథకాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మరి ఏప్రిల్ నెలలో గ్రూపులందరికీ 0% వడ్డీ ఇవ్వాలంటే మనము ఈ నెలలో ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి, బ్యాంకులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ గ్రూపులైతే సక్రమంగా బ్యాంకు రుణాలు, ఇతర రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఏ విధంగా మనం కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన దాన్ని ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలి, సో ఈ విషయాలన్నింటి మీద కూడా వాళ్ళకి ఒక రకమైన శిక్షణ ఇచ్చి, సో రాబోయే నెలలో ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి 0% వడ్డీ కార్యక్రమాన్ని ప్రతి గ్రూప్ సభ్యురాలకి, ఎవరైతే సక్రమంగా రుణం చెల్లించారో ప్రతి గ్రూప్ సభ్యురాలకి చెల్లించడానికి తగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాము. ఇదే కాకుండా వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాల ద్వారా బీమా కార్యక్రమంలో రైస్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనం బీమా చేయించాలి. ఆ విధంగా చేయించినట్లయితే రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా ఆ కుటుంబానికి ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా మరణం సంభవించినప్పుడు ఆ యొక్క కుటుంబ యజమాని కనుక చనిపోయినట్లయితే ప్రభుత్వం తరఫున వాళ్ళకి బీమా కల్పించుకుంది. మనం ఇప్పటికే జిల్లాలో 55% కుటుంబాలకి బీమా సౌకర్యాన్ని కల్పించాము. మిగిలిన 45% మందికి కూడా ఈ నెలలో బ్యాంకు వారితో సంప్రదించి వాళ్ళందరికీ కూడా బీమా నమోదు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చేయూత పథకం ద్వారా ఎవరైతే కిరాణా షాపులు కానీ, పాడిగాదులు కానీ, గొర్రెలకి ఇలాంటి వాటికి బ్యాంకు నుంచి, సిఏఎఫ్ నుంచి, ఉన్నతి, శ్రీనిధి వీటి ద్వారా లోన్లు పొంది ఉన్నారో అవన్నీ కూడా ఈ నెలలో గ్రౌండింగ్ చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3-4 కార్యక్రమాలు ఈ నెలలో ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి ఏ విధంగా వీళ్ళందరూ కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మన జిల్లాలో ఫిబ్రవరి నెలలో రికవరీ కార్యక్రమం చేపట్టినప్పుడు సిఎఫ్ కింద కేవలం ఒక నెలలోనే సుమారుగా 30 లక్షల రూపాయలు జిల్లా స్థాయిలో రికవరీ చేయగలిగాము. ఆ అంత పెద్ద మొత్తాన్ని రికవరీ చేసినందుకు, ఆ రికవరీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బంది, వివోఏల దగ్గర నుంచి వివోఏలు, సీసీలు, ఏపీఎంలు, ఎంఎస్ అకౌంటెంట్లు, అదేవిధంగా ఏరియా కోఆర్డినేటర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సమాఖ్య ఓబీ కానివ్వండి, మండల సమాఖ్య ఓబీ కానివ్వండి, వివో ఓబీలు ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్ట్ తరఫున మా యొక్క అభినందనలు మీడియా ద్వారా తెలియజేస్తాం.